ఓవైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు నిశ్చితార్థం అయిందనే పుకార్లు వస్తున్న ఈ టైంలోనే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే బీజేపీ మెంబర్ అయిన శిరీష్ 2014 ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా అతన్ని బీజేపీ పక్కన పెట్టింది. ఈ రెండేళ్ల పాటు జాడలేని శిరీష్ మళ్ళీ ఇప్పుడు మోదీని కలవడం వెనుక మతలబ్ ఏంటా అనేది ఇప్పుడు చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. శ్రీజ నుంచి విడాకులు తీసుకున్నాక బీజేపీలో చేరాడు శిరీష్. పార్టీలో చేరిన సమయంలో మాత్రమే అతని పేరు కొద్దిగా వార్తల్లో వినిపించింది. ఎన్నికల ప్రచారంలో చిరంజీవికి వ్యతిరేకంగా శిరీష్తో ప్రచారం చేయించి పార్టీకి మైలేజ్ తీసుకురావాలనుకుంది బీజేపీ. అందుకు శిరీష్ ఒప్పుకోకపోవడంతో అతన్ని సైడ్ చేశారు. ఆ తర్వాత బీజేపీలో అతని స్థానం ఏంటన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి శిరీష్ ఇప్పుడు సడన్ గా ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన ఎలా ప్రత్యక్షమయ్యాడు? పీఎంతో మీటింగ్ అంటే మాటలు కాదు. ఈ అపాయింట్మెంట్ను శిరీష్ ఎలా సంపాదించగలిగాడు? కరెక్ట్ గా శ్రీజ నిశ్చితార్థం అంటున్న ఈ టైంలోనే అతను మోదీని కలవడం వెనుకున్న అంతరార్థం ఏమిటి? అసలు ఇవి ఇప్పటి ఫోటోలేనా? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానం లేదు. కొద్ది రోజుల్లో దీనికి ఆన్సర్ దొరుకుతుందేమో చూడాలి.